పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలకు అంతా సిద్ధమైంది. కేంద్రం ఆధ్వర్యంలో జరగబోతున్న కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. నిజాం పాలనలో ప్రజలు పడ్డ కష్టాలు నాటి అకృత్యాలనే పరేడ్ మైదానంలో ప్రజలకు చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. శాశ్వత వర్చువల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది బీజేపీ. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళా రూపాల్ని ప్రదర్శించనున్నారు. బతుకమ్మ, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, లంబాడి నృత్యాలు, ఒగుడోలు విన్యాసాలు ఉండనున్నాయి. తెలంగాణ విమోచన చరిత్రను పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పాత్రికేయుడు దివంగత షోయబుల్లా ఖాన్ పేరు మీద, రామ్జీ గోండు మీద రేపు పోస్టల్ కవర్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సభలో దివ్యాంగుల కోసం ట్రై సైకిల్స్ అందిస్తామన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు, చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థుల్ని ఆహ్వానించామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల మీద గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 సిడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించొద్దన్నారు. తెలంగాణ ప్రజలను అణచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. సెప్టెంబర్ 17 కేసీఆర్ చెప్పినట్లుగా జాతీయ సమైక్యత దినోత్సవం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన, జాతీయ సమైక్యతకు ఉన్న తేడా కేసీఆర్ కు తెలియదన్నారు. జాతీయ సమైక్యత ఎట్లా అవుతుందో చర్చించేందుకు పరకాలకు రావాలని కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ మాత్రం కూడా గౌరవం లేదు, అభిమానం లేదు, వాళ్ళకు నివాళులు అర్పించేటువంటి ధైర్యం లేదు, వాళ్ళకు నివాళులు అర్పించేటువంటి మరి సాహసం లేదు. కాబట్టే ఇది సమైక్యత దినం అంటున్నారు. సమైక్యత దినం ఏదైతుందో నేను చెప్పాను నిన్న, పరకాలకు వస్తాడా కేసీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్న అమరధామం దగ్గర? ఏ రకంగా ఇది సమైక్య దినమైతుందో ముఖ్యమంత్రి పరకాలకు చర్చకు రావాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరిగే విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కి చేరుకున్నారు. రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిఆర్పీఎఫ్ సెక్టార్ మెస్ కు వెళ్లారు. అక్కడ ప్రముఖ క్రీడాకారిణి పివి సింధును కలిశారు. అలాగే బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. రేపు ఉదయం 8:35 పరేడ్ గ్రౌండ్ కి చేరుకుంటారు అమిత్ షా. 9 నుంచి 11 గంటల వరకు జరిగే తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఈ వేడుకల తర్వాత 11:17 పరేడ్ గ్రౌండ్స్ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. తర్వాత ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు నేతలు. చేతి వృత్తుల వారి కోసం ప్రధాని మోదీ 13,000 కోట్లతో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ తో 30 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలంటున్న కవిత వాళ్ల పార్టీలో మహిళల భాగస్వామ్యం ఎంతో చెప్పాలన్నారు. పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డికి పదవి కట్టబెట్టిన మీకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీసీలకు తక్కువ టికెట్స్ ఇచ్చి 33% రిజర్వేషన్ పై మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, రైతుల కోసం ఇవాళ పథకాలు మాత్రమే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములు చేసి 70% కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు స్థానం కల్పించిన మొదటి ప్రభుత్వం, 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అది మోదీ ప్రభుత్వం. ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి చేసిన చరిత్ర మోదీ గారిది. ఇవాళ టీఆర్ఎస్ లో ఈ అవకాశం ఉందని అడుగుతున్నాను కవితమ్మ గారు. అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 119 నియోజకవర్గాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ.